బీ డాట్ వన్ డాట్ వన్ డాట్ సెవెన్ ఏంటండి ఇది ఏమైనా ఫార్ములానా లేదా ఏమైనా టెర్మినాలజీయా లేదా ఏమైనా కోడ్ వర్డా అని మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి ఇప్పుడు భారతదేశంలో ఇంతగా స్ప్రెడ్ అవుతున్న ఈ వైరస్ దీనికి ప్రథమ కారణము ఈ ఫార్ములానా అంటే ఈ వేరియంటా దీన్నే మనము యూకే వేరియంట్ అని చెప్పి చెప్తున్నాం అంటే ఇవాళ ప్రపంచ స్థాయిలో చూసారనుకోండి పాత కరోనా వైరస్ అంటే సార్స్ కోవిడ్ టూ అంటారు సార్స్ కోవిడ్ టూ తన రూపాన్ని మార్చుకొని ఇవాళ రూపం దాల్చింది సో ఇదే ఇప్పుడు పరిస్థితి సో ఇందులో ఈ బి వన్ వన్ సెవెన్ అని చెప్తున్నాం చూసారా యూకే వేరియంట్ సో దీని మీద వీళ్ళు పరిశోధన చేసిన తర్వాత తేలింది ఏమిటంటే ఇది ముప్పై శాతం నుంచి నూట నాలుగు శాతము మీకు వైడ్ స్ప్రెడ్ అంటే ఎంత విస్తృతంగా ఇది వ్యాప్తి చెందాలో అంత ఫాస్ట్గా ఇది వ్యాప్తి చెందుతుంది అని చెప్పి చెప్పారు సో ఇప్పటివరకు ఇది యూకేనే కదంటే యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ అన్నాము సౌత్ ఆఫ్రికా అన్నాము బ్రెజిల్ అన్నాము ఇవన్నీ కూడా మీకు అమెరికాలో వాళ్ళ ల్యాబుల్లో అంటే ఈ వేరియంట్స్ అన్నీ కూడా కనిపించాయి సో భారతదేశ విషయానికి వచ్చేటప్పుడు ప్పటికి వేవి కూడా కనపడలేదు ఎందుకంటే ఇండియన్ వేరియంట్సే చాలా చాలా ఉన్నాయి కదా అని అనుకున్నారు కానీ ఇవాళ మీరు చూడండి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫార్మర్ ప్రెసిడెంట్ కేకే అగర్వాల్ అంటారు ఈయన గోవాలో ఒక సెమినార్ లో మాట్లాడుతున్నాడు ఈయన ఏమంటున్నాడంటే భారతదేశంలో ఇంతలాగా అంటే పోయినసారి అంటే రెండు వేల ఇరవైలో ఫస్ట్ వేవ్ ఉన్నప్పుడు మీరు చూడండి సెవెంటీ ప్లస్ ఉన్నవాళ్ళు ఎవరు బయటికి రాకండి మీరు సామూహికంగా ఎక్కడా కూడా ఎవరిని కలవకండి ఎలాంటి ఫంక్షన్స్కి వెళ్ళకండి పెళ్ళళ్ళకి వెళ్ళకండి ఇంట్లో ఏమైనా బర్త్డే పార్టీలు ఉన్నా కూడా మీరు మాత్రం ఎట్టి పర్సెంట్లో వెళ్ళకండి యంగ్స్టర్స్ అంటారా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా బలంగా ఉంటుంది స్కూళ్ళ పిల్లలు అంటే కాలేజీ పిల్లలు అంటే అలాగే ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ వాళ్ళు చాలా బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అంతగా ఇది ఎఫెక్ట్ చెయ్యి అని చెప్పి పదే పదే అందరూ మాట్లాడుకున్నారు కానీ ఇవాళ చూడండి ఇవాళ ఏమిటి భారతదేశంలో పరిస్థితి అంటే హైయెస్ట్ గా ఎవరికి ఇది వస్తుందంటే స్కూల్ పిల్లలకే అలాగే కాలేజీకి వెళ్ళే యువతకే వీళ్ళనేది ఎక్కువగా ఎఫెక్ట్ చేసింది అంటే ఏంటి ట్వంటీ టు ఫార్టీ సో ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళనే మీకు ఈ సెకండ్ వేవ్ అనేది తీవ్ర స్థాయిలో వాళ్ళ మీద దాడికి దిగుతుంది ఎలా ఇది జరిగింది మరి అది కరోనానే కదా ఇది కూడా కరోనానే అంటే అది సార్స్ కోవిడ్ అనేది ఒక వేరియంట్ ఇవాళ భారతదేశంలో ఇంతలాగా స్ప్రెడ్ అవుతున్న ఈ వైరస్ టోటల్ గా ఒక కొత్త రూపాన్ని దాల్చి మనమే దాడికి దిగింది ఇది మనం గమనించాలి ఇందులో ఎవరు ప్రథమ పాత్ర పోషిస్తున్నారు అంటే చెప్తున్నా కదా బి వన్యం ఇదేంటే ఇంతవరకు మనం మహారాష్ట్రలోనే కదా చూసాం మహారాష్ట్రలో నాలుగు వందల డెబ్బై కేసులు మాత్రమే ఉండింది వాళ్ళని మీకు ఐసోలేట్ చేశారు విడిగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ వైరస్ అనేది ఇలా ఇంత ఈజీగా కట్టడి చేయబడే ఒక వ్యవహారం కాదు అని వాళ్ళ ప్రూవ్ అయిపోయింది సో ఎలా చెప్తున్నారు ఇప్పుడు మీరు చూడండి హిమాచల్ ప్రదేశ్ లో సోలాన్ అనబడే ఒక జిల్లాలో ఒక డాక్టర్ కు కరోనా వచ్చినప్పుడు అతని బ్లడ్ శాంపుల్స్ తీసుకువెళ్ళి ల్యాబ్లో పరీక్ష చేస్తే ఇతనికి యూకే వేరియంట్ ఉన్నట్టుగా మీకు నిర్ధారణ అయ్యింది అంటే పంజాబ్లో ఎనభై శాతం మీరు అనుకోండి కరోనా వచ్చిన వాళ్ళందరి బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వీళ్ళు ల్యాబ్లో పరీక్షలు చేశారు తేలింది ఏమిటంటే వీళ్ళందరిలో కూడా డెబ్బై శాతము మీకు ఈ యూకే వేరియంటే ఉంది డెబ్బై శాతము కాబట్టి మీకు పంజాబ్లో ఈ స్థాయిలో మీకు అది వ్యాప్తి చెందుతుంది ఎందుకండి ఇలాగా దీనికేంటి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మన ఇమ్యూనిటీ సిస్టంకి లొంగదు ఇప్పుడు డెబ్బై ఏళ్ళ వాళ్ళ పైన అన్నాము అనుకోండి వాళ్ళకి వేరే వేరే వ్యాధులు ఉండొచ్చు అంటే కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది కొత్త కొత్త సమస్యలు వాళ్ళకు ఉంటుంది కానీ ఒక ఇరవై ఏళ్ళ యువకుడికి ఇదంతా కూడా ఉండదు కదా అని మనం అనుకుంటాం కానీ వాళ్ళను కూడా మీకు యూకే వేరియంట్ అనేది వదిలిపెట్టడం లేదు ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా ఇది బోల్తా కొట్టించేస్తుంది సో అంత శక్తివంతంగా ఇది ఇప్పుడు తయారైంది కాబట్టే భారతదేశంలో ఈ స్థాయిలో మీకు పెరుగుతూ పోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు అంటే నా లెక్క ప్రకారం చెప్పమంటారా మొన్న మొన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఒక వ్యక్తికి మీకు యూకే వేరియంట్ ఉన్నట్టుగా వీళ్ళు మీకు జూబ్లీల్స్ ల్యాబ్లో వీళ్ళు నిర్ధారించారు మరి ఒక్కళ్ళకేనా అంటే ఇప్పటి మనము చేస్తున్న ఈ టెస్టుల సంఖ్యలు మీరు చూడండి చాలా చాలా తక్కువ ట్రేసింగ్ సంఖ్య కూడా చాలా చాలా తక్కువ కాబట్టి యూకే వేరియంట్ అనేది మీకు విస్తృతంగా ఇది వ్యాప్తి చెంది ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే ఇవాళ వరకు మనం ఏం మాట్లాడుకున్నాం మన తెలుగు రాష్ట్రాలకు అంత పెద్ద స్థాయిలో ఇది ఎఫెక్ట్ చేయలేదండి మనం బతికిపోయామండి అని అనుకున్నాం కానీ ఇవాళ యూకే వేరియంట్ మీకు హైదరాబాదులోనూ కనిపించింది అలాగే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ వేరియంట్ అనేది కనిపించింది సో ఇప్పుడు ఇదే మనకు ప్రమాదకరమైన గడియలు అని మనం అర్థం చేసుకోవాలి మరి ఏంటంటే నిన్నటి వరకు చూడండి అంటే లక్ష మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కేసులు ఒకే రోజు అంటే అమెరికా తరువాత సెకండ్ ప్లేస్ లో భారతదేశం వెళ్ళిపోయింది సరే వెళ్ళిపోయింది కదా కేసులే కదా వీళ్ళకి మనము ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది కదా అంటే అలా కాదండి ప్రొపోర్షనేట్ మీకు మరణాలు అనేవి పెరుగుతున్నాయి సో ఇప్పుడు ఇదే చాలా కలవర పెట్టే విషయం నిన్న ఒక్క రోజు మీరు చూసారంటే నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది భారతదేశంలో మరణించి ఉన్నారు అంటే మరణాలు కూడా ప్రొపోషనేట్గా పెరగడమే ఇప్పుడు కలవర పెట్టే విషయము ఒక్క కేసులు వచ్చే వాటికి ట్రీట్మెంట్ అంటే కాదండి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి వాళ్ళకి కూడా ఉంటుంది సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు డాక్టర్ కేకే అగర్వాల్ వీళ్ళు ఎక్కువ శాతము పెళ్ళుళ్ళకు వెళ్ళడము అలాగే బర్త్డే పార్టీలకు డిన్నర్లు అంటూ ఇలా వెళ్ళడం వల్ల పెరిగింది మొన్న మొన్న గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ప్రేయర్లో పాల్గొన్న వాళ్ళు చర్చిలకు వెళ్ళి అక్కడ వీళ్ళు ఈ ప్రేయర్లో పాల్గొన్న వాళ్ళు ఎనభై మందికి మీకు ఇవాళ ఈ కరోనా అనేది వచ్చేసింది అంటే మీకు తేడా లేదు హిందువా క్రైస్తవుడా ముస్లిమా మన కుంభమేళ వీడియో పెట్టినప్పుడు ఎందుకు సార్ గుడ్ ఫ్రైడే గురించి మీరు మాట్లాడరు ఇవాళ మాట్లాడుతున్నాం కదండి గుడ్ ఫ్రైడే ప్రేయర్స్ కి వెళ్ళిన వాళ్ళు ఎనభై మంది కరోనాకి తెలుసుదా వీడు క్రైస్తవుడు వీడు హిందువు వీడు ముస్లిం వీడు తక్కువ కులం వాడు వీడు ఎక్కువ కులం వాడు ఉంటుందా ఏమి ఉండదు అది ఒక వైరస్ అది స్ప్రెడ్ అవుతూ పోతూనే ఉంటుంది ఎవరు వీక్ గా ఉన్నారో వాళ్ళ ప్రాణాలు తీసేస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఇవాళ ఇండియాలో ఏమిటి పరిస్థితి అంటే మనము ఈ యూకే వేరియంట్ ను ఎలా ఎదురు దుర్కోవాలి ఇది కంట్రోలే కాదు అని చెప్పేసి మీకు డాక్టర్ కేకే అగర్వాల్ పదే పదే చెప్తున్నాడు సో దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఒకటి వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్కి ఇది లొంగుతుందా అంటే ఫిఫ్టీ పర్సెంట్ లొంగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ లొంగడం లేదు కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్న తరువాత కూడా కొంతమందికి మళ్ళీ కరోనా బారిన పడుతున్నారు సో అలాంటి పరిస్థితుల్లో ఏమిటి అంటే ఈ ఫంక్షన్లో అనండి మీకు పార్టీలో అనండి డిన్నర్లో అనండి వీటికి వెళ్లకుండా ఉండడం ఒకటే మార్గము మీరు మీ పనులు చేసుకొని మళ్ళీ ఇళ్లలోకి వచ్చేసి మీరు సేఫ్గా ఉండడమే దీనికి మార్గం అని చెప్పి ఈ శాస్త్రవేత్తలు అనండి వైద్య నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు సో ఇదేదో అమెరికా తర్వాత భారతదేశం సెకండ్ పొజిషన్లో ఉంది మనం ఏదో ఒలింపిక్స్లో ఏదో ర్యాంకింగ్ సాధించేసినట్టు ఆహా ఊహా అని అనుకోవడానికి లేదండి ప్రతి వాళ్ళు కూడా బాధపడాలి ఒక రోజులో లక్ష కేసులు దాటాయంటే పరిస్థితి మీరు ఊహించుకోండి ఇంకొక పదిహేను రోజులు ఇంకొక ముప్పై రోజుల్లో ఇది ఎలా ఉంటుంది అంటే మన ఊహకే అందడం లేదు చాలా చాలా కలవర విషయంగా ఉంది ఇప్పుడు మళ్ళీ వీళ్ళు సినిమాలు అంటున్నారు పెద్ద పెద్ద స్టార్లతో ఉన్న సినిమాలు వీళ్ళు విడుదల ఇప్పుడు హౌస్ఫుల్స్ అంటారు జనాలు యువత కుప్పలు తెప్పలుగా థియేటర్స్ వెళ్తారు అప్పుడు దీన్ని ఎవరు కట్టడి చేస్తారు అసలు చేయగలిగే మార్గం మన దగ్గర ఉందా అంటే మనం ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టలేము మనం లాక్డౌన్స్ విధించలేము ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ క్యాంపెయిన్ వేల మంది మీకు రోడ్ల మీదకి వచ్చేసి ఉన్నారు వాళ్ళందరిలో ఎంతో మందికి కరోనా అనేది వ్యాప్తి చెందిపోయి ఉంది కాబట్టి ఇవాళ మనం లాక్డౌన్ కాదండి దీన్ని ఎలా ఆపాలనే ప్రయత్నము మనం ఆలోచించాలి కాబట్టి ఇప్పుడు ఈ కరోనాని ఆపాలి అన్నప్పుడు మనం ఏం చెయ్యాలి మీరే ఆలోచించాలి ఎందుకు అంటే మనము గుంపులు గుంపులుగా తినడానికే బతికేమన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ మార్కెట్ ప్లేసెస్ లో మీ కుప్పల జనాలు ఉంటే ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా తిరుగుతూ ఉంటే దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు ఎవరు చేయలేరు నేను నా వరకు నా ఇంట్లో సేఫ్గా ఉండొచ్చు మీరు మీరు సేఫ్గా ఉండొచ్చు కానీ ఒక కామన్ మ్యాన్ చదువు లేని వాడిని ఒక నాలి పని చేసుకునేవాడిని ఒక ఆటో డ్రైవర్ కి ఎవరు చెప్తారు ఇవన్నీ కూడా మీకు బ్రిటన్ నుంచి యూకే వేరియంట్ అని వచ్చిందండి దీని పేరు బి వన్ వన్ సెవెన్ అండి దీని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఆ కరోనా వేరు ఈ కరోనా వేరు ఇది కొత్త రూపంలో ఇవన్నీ మనం చెప్పగలమా చదువు లేని వాళ్ళు వాళ్ళకి ఏమి అర్థం కాదు కదా మనం చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోరు కదా కనీసం మాస్క్ వేసుకోండి అంటే కూడా ఒక వాచ్మెన్ వింటున్నాడా ఒక ఆటో డ్రైవర్ వింటున్నాడా లేదా కూలీ పనులు చేసుకునే వాళ్ళు వింటున్నారా వాళ్ళకి తెలియదు కదా ఎన్నిసార్లు అయినా మీరు చెప్పండి వాళ్ళు వినరు అంటే ఇది కూడా మనం తెలుసుకోవాలి కదండి భారతదేశంలో యాజ్ ఆన్ టుడే ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల అరవై తొమ్మిది కేసులు అనేవి యాజ్ ఇట్ ఈస్ గా మీకు నమోదై ఉన్నాయి అందువల్లే మనం ఏం చెప్తున్నాం అంటే అమెరికా తర్వాత మనం ఉన్నామని చెప్పి మరి మరణాలు చూశారనుకోండి ఒక లక్ష అరవై ఐదు వేల నూట ఒక మరణాలు అనేవి మీకు సంభవించి ఉన్నాయి ఎంతమంది ప్రాణాలు పోయే చూడండి ఎన్ని కుటుంబాలు మీకు రోడ్డు మీద పడ్డాయో చూడండి మరి ఇలాంటి పరిస్థితి నుంచి దేశాన్ని ఎలా బయటపడేయాలి ఇందులోంచి బయటపడే మార్గాలు మన దగ్గర ఉన్నాయా ఒక్కసారి మీరు ఆలోచించి మీరు మీ కామెంట్స్ అనేవి పంపండి మీ అభిప్రాయాలు తెలియచేయండి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్